అందరికీ నమస్తే ఈ వీడియోలో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ గురించి తెలుసుకుందాం అంతకంటే ముందు ఇలాంటి మల్టీమీడియాకు సంబంధించి వీడియోస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకం ప్రెస్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే మోషన్ క్యాప్చర్ అంటే షూటింగ్ టైంలో యాక్టర్స్ యొక్క మూమెంట్స్ని అండ్ వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ ద్వారా రికార్డ్ చేసుకొని ఆ ఇన్ఫర్మేషన్ని సీజీలో క్రియేట్ చేసిన ఎలిమెంట్స్కి యాడ్ చేసి మ్యాచ్ మూవ్ చేస్తారు ఈ మోషన్ క్యాప్చర్ యూజ్ చేసి చాలా సినిమాలు వచ్చాయి అండ్ అవతార్ సినిమా కూడా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతోనే తీశారు మన ఇండియాలో ఫస్ట్ మోషన్ క్యాప్చర్ సినిమా కొచ్చాడియన్ ఈ సినిమా రెండు వేల పద్నాలుగులో వచ్చింది ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న కొత్త సినిమా ఆది కూడా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రాబోతుంది మోషన్ క్యాప్చర్లో సినిమాని ఎలా తీస్తారో ఇప్పుడు తెలుసుకుందాం షూటింగ్ టైంలో యాక్టర్స్ టైట్గా ఉండే సూట్ని వేసుకుంటారు ఆ తర్వాత సూట్ మీద మార్కర్స్ని ఉంచుతారు ఇక్కడ వీళ్ళు యూజ్ చేసే సూట్ మూడు రకాలుగా ఉంటాయి అవి ఏంటంటే ఒకటి రెట్రో రిఫ్లెక్టివ్ సూట్ మార్కర్స్ వీటిని పెద్ద పెద్ద స్టూడియోస్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ మార్కర్స్ మూమెంట్స్ని యాక్యురేట్గా ట్రాకింగ్ చేస్తాయి అంటే చాలా పర్ఫెక్ట్గా మూమెంట్స్ని ట్రాకింగ్ చేస్తాయి కానీ ఈ ట్రాకింగ్ డేటాని ప్రాసెస్ చేయడానికి చాలా హై అండ్ సిస్టమ్స్ ఉండాలి నెక్స్ట్ ఎల్ఈడి లైట్ సూట్ మార్కర్స్ ఇందులో యాక్టర్స్ వేసుకున్న సూట్లో ఎల్ఈడి లైట్స్ను మార్కర్స్గా ఉంచుతారు ఈ ప్రాసెస్లో ఆ ఎల్ఈడి లైట్స్ కంటిన్యూగా ఆన్లో ఉండటానికి ఆ యాక్టర్స్ బ్యాటరీస్ని క్యారీ చేస్తూ ఉండాలి ఈ ప్రాసెస్లో మైనస్ పాయింట్ ఏంటంటే ఎల్ఈడి లైట్స్ యొక్క రిఫ్లెక్షన్స్ షూట్ చేసే వేరే ఎలిమెంట్స్ మీద కూడా ఆ రిఫ్లెక్షన్స్ పడే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ మోషన్ సెన్సార్ సూట్ ఈ ప్రాసెస్లో కెమెరాలు అవసరం లేదు ఎందుకంటే ఇనర్షియల్ సెన్సార్స్ బాడీ సూట్లో అమరుస్తారు మోషన్ డేటాని ట్రాన్స్మీటర్స్ ద్వారా దగ్గరలో ఉన్న సిస్టమ్స్కి పంపించడం జరుగుతుంది ఇది చాలా ఖర్చుతో కూడుకున్న ప్రాసెస్ దీనిని ఎక్కువగా గేమింగ్ డెవలప్మెంట్స్లో యూజ్ చేస్తుంటారు ఈ విధంగా యాక్టర్స్ యొక్క బాడీ మూమెంట్స్ని అండ్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ని రికార్డ్ చేస్తారు ఆ తర్వాత అలా క్యాప్చర్ చేసిన మోషన్ డేటాని సీజీలో క్రియేట్ చేసిన త్రీడీ క్యారెక్టర్స్కి అప్లై చేసి మ్యాచ్ మూవ్ చేస్తారు మోషన్ క్యాప్చర్ వల్ల విఎఫ్ఎక్స్ చేయడానికి అయ్యే కాస్ట్ తగ్గుతుంది అండ్ యానిమేషన్కి పట్టే టైం చాలా సేవ్ అవుతుంది ఇంకా మోషన్ క్యాప్చర్ వల్ల ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని ఈజీగా యానిమేషన్ చేయొచ్చు అండ్ అంతేకాకుండా ప్రీవిజువలైజేషన్ని చాలా తక్కువ బడ్జెట్లో చేయొచ్చు సో ఇది మోషన్ క్యాప్చర్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి వీడియోను పూర్తిగా చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ